పుట్టిన శిశువు మెదడు పెరుగుదల లోపాలను గుర్తించి నివారణ పద్ధతులపై పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందన్నారు మహిళా అభివృద్ది పిల్లల సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి జగదీశ్వర్. హైదరాబాద్ పార్క్ హయాత్ లో ఫ్యాట్స్ కాన్ 2018 సదస్సును ఆయన ప్రారంభించారు. పుట్టిన శిశువులను రక్షించడంలో చిన్నపిల్లల డాక్టర్లు చేస్తున్న సేవలను అనిర్వచనీయమని, మెదడు పెరుగుదలలో లోపాలు నివారణపై ప్రత్యేకంగా సదస్సును ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఏపీ తెలంగాణలోని చిన్నపిల్లల వైద్యులంతా కలిసి మెదడు సంబంధిత వైద్యులు రాకుండా, అటువంటి వ్యాధులు రాకుండా చేయాల్సిన చికిత్సలపై కూడా 2 రోజుల పాటు ఈ సదస్సులో చర్చించనున్నట్లు డాక్టర్ మంచుకొంట రంగయ్య తెలిపారు. I being the president, I really appreciate the way it has been conducted and the large group. And this concept of having neurodevelopmental concept of this marginalized children, the children with special abilities. So it is very nice. So many very good topics are there. సో ఈ కాన్ఫరెన్స్లోని మేము మన పీడియాట్రిషియన్స్ విఆర్ షేరింగ్ అవర్ ఎక్స్పీరియన్సెస్ అండ్ అప్గ్రేడింగ్ అవర్ నాలెడ్జ్ అండ్ హ్యాండ్స్ ఆన్ స్కిల్స్ హౌ టు డెవలప్మెంటల్ అసెస్మెంట్ చేసి అర్లీగా డిటెక్ట్ చేయడం ఎలా అనేది, బికాస్ ఆల్ ది టైమ్ ఫిజికల్ డెవలప్మెంట్ ఎక్కువ ఫోకస్ ఉండేది దగ్గు జ్వరాల మీద. సో ఇప్పుడు న్యూరో డెవలప్మెంటల్ మీద కూడా ఫోకస్ చేయాలి, బికాస్ బిహేవియల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి. Neuro developmental focus is there mainly in these 2 days of deliberations, wherein we need to focus on the autism, Down syndrome, the handicap, the territory of the childhood, where we can do much better, and there are many a time they are overlooked, their needs are being overlooked. Manaku ee child manaku abnormal ga unnadi medadulo perudalaku ibbandu unnadi ana daniki modati samvatsaram lopatne hyper యాక్టివిటీ ఇంపల్స్ అంటాము, లేదా అటెన్షన్ డిఫిసిట్ డిసార్డర్ అంటాము, లేదా ఆటిజం, ఈ మూడు వల్ల అండ్ లెర్నింగ్ డిసెబిలిటీస్, ఈ మూడు ప్రాబ్లమ్స్ తోటి మెదడు మీద పెరుగుదలకు ఇబ్బందులు ఉంటాయి. పుట్టినాక అంటే క్షేమంగా పుడతారు, కానీ ఆ ప్రమాదాల వల్ల మెదడు డెవలప్మెంట్ కాకపోవటం వల్ల ప్రమాదాలకు గురవుతారు. కాబట్టి ఈ 2 రోజుల సెషన్ని మనము దీనికి కేవలం పుట్టినాక శిశువు మెదడుపై ప్రభావం లేకుండా నార్మల్ చైల్డ్గా ఉండాలి అని ఒక అవగాహన అని ఈ సదస్సును ఏర్పాటు చేశారు.